పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి పాత చేపల మార్కెట్ సెంటర్లో చిన్న చిన్న బంకులు పెట్టుకుని రోజుకు 200-300 సంపాదించుకుని వాటి కుటుంబాలను పోషించుకుంటున్న టైలర్లను మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా రాజకీయ మెప్పు పొందడానికి వాళ్ళ బంకులను వాళ్ళకి ఎలాంటి సమాచారం ముందస్తు అనుమతి కానీ ఆల్టర్నేటివ్ స్థలం కానీ చూపించకుండా ధ్వంసం చేసి వాళ్ళని రోడ్డును పడేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎంతోమంది అక్కడ చిన్నపిల్లలు వాళ్ళు బట్టలు కుట్టడానికి ఇచ్చిన బట్టలను మొత్తం చిందరవందర చేసి మున్సిపల్ అధికారులు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. 30 ఏళ్ల నుంచి ఎవరు వారి జోలికి రాకపోయినా ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ క్రూరత్వంతో అమాయకులైన నిరుపేద ముస్లిం సోదరులను రోడ్డును పడేస్తున్నారు. వీరికి భవిష్యత్తులో కానీ ప్రజలు తప్పకుండా సమాధానం చెప్తారు. మున్సిపల్ అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి మీద కూడా మేము మున్సిపల్ అధికారులు శాసనసభ్యుని మాట వేదంగా తీసుకొని రంజాన్ మాసంలో పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరుల పొట్టగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 60 సంవత్సరాలుగా బంకులు పెట్టుకొని ఒక ఇంట్లో 2 కుటుంబాలు జీవిస్తూ కొంతమంది సొంత ఇల్లు కూడా లేకుండా ఆ బంకుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే పోతల రామారావు గారు అన్నా క్యాంటీన్ పేరుతో ఆ స్థలాన్ని కబ్జా చేసి తెలుగుదేశం పార్టీ అనుయాయులకు అప్పజెప్పడానికి క్యాంటీన్ పేరుతో స్థలం కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగానే పేదల పుట్టగొట్టి పేదల బంకులు ధ్వంసం చేసి ఆ ప్రాంతం నుంచి తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి నిన్నటి నుంచి ఆ బంకులు ఆపి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని చెప్పి ప్రజాసంఘాలన్నీ డిమాండ్ చేస్తూ కమిషనర్ని
రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా కమిషనరు హిట్లర్లా వ్యవహరిస్తూ ఒక్క గంటలో ఖాళీ చేయకపోతే బంకులు మొత్తం జేసీపీతో ధ్వంసం చేయిస్తాను, నేనే దగ్గరుండి ధ్వంసం చేస్తానని చెప్పి మాట్లాడటం అంటే ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ విధానం అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుంది. మరి అదేవిధంగా అంతకుముందు ఆ ప్రాంతంలో మత్స్యశాఖకు సంబంధించినటువంటి నిధులతో నిర్మాణాలు జరిగి ఉన్నాయి. మున్సిపాలిటీ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు మత్స్యశాఖ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా లేకుండా ధ్వంసం చేసినటువంటి కమిషనర్ మీద ముందుగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పట్టణంలో ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి మున్సిపల్ కమిషనరు ఎమ్మెల్యే మీద ప్రజలు తిరుగుబాటు తప్పదని చెప్పి